వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. ఓ, అది చెప్పడానికా? దానికేముంది, నువ్వు అలా మాట్లాడుతుంటే ఏమైందా అని తెగ టెన్షన్ పడ్డాను. ఇది మనకు ఒకసారి ఫోన్. అది అమ్మా, మను బాత్రూంలో ఉంది. సర్లే, అడిగానని చెప్పు. నువ్వు తొందరగా పడుకో, రేపు చాలా పనులున్నాయి. అలాగే అమ్మా. హే, నో 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 నో, ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నది నీకోసమేగా. ఇక నుంచి అన్నీ నీకు నేనే. ఒక్క నిమిషం. పూజ, నీకో సర్ప్రైజ్ ఏమన్నా? లెట్ అస్ సెలబ్రేట్ ద బర్త్డే. నాదే? ఏంటి అలా చూస్తున్నావు? అలా డల్గా ఉంటే ఎలా పూజ? ఏంటి ఆలోచిస్తున్నావు? నాతో కేక్ కట్ చేయించవా? కమాన్ డియర్. కమ్ 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 కమ్. నాకు హ్యాపీ బర్త్డే నువ్వే చెప్పాలి. కేక్ బాగుంది కదా? కట్ చే, కట్ చే, కట్ చే, కట్ చే. నాకు హ్యాపీ బర్త్డే చెప్పవా? సరే, నేనే చెప్పుకుంటా. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీకు లేదా? నీకు లేదా? ఏ, నీకు లేదా? భయపడ్డావా? ఎందుకు భయం? నేను నీ నీడను పూజ. నిన్ను చూసిన మొదటిసారి నువ్వు నాకు కావాలనుకున్నాను. ఇంతలో నీకేమో పెళ్ళైపోయింది. అయితే చివరికి నిన్ను ఇలా దక్కించుకున్నానుగా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. పద వెళ్దాం. ఏంటి పూజ ఇది? ఇలా ఇవ్వు పూజ. నా ప్రేమల ఎంత వెచ్చగా ఉందో నువ్వే చూడు పూజ. పూజ, పూజా, పూజా, ఎక్కడున్నావు? చిన్నపిల్లల ఈ ఆటలేంటి? పూజా, ఎక్కడున్నావు? పూజా, నువ్వెక్కడున్నా నేను పట్టుకుంటాను.